కూర్చో. క్లుప్తంగా చెప్పండి, మీరు క్లుప్తంగా చెప్పండి. అక్కడికి వెళ్ళండి, మీరు మీ సీట్కి మీరు వెళ్ళి క్లుప్తంగా చెప్పండి. నా పేరు లోక్నాథ్ రెడ్డి. నేను చిత్తూరు ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఇక సార్ గారు ఇక్కడికి వచ్చారని తెలిసి మేము మా బాధలో ఒక 2 నిమిషాల్లో మేము ముగి చేస్తాను. సార్, మా పవన్ కళ్యాణ్ గారు సార్, ముఖ్యంగా ఈరోజు మాట్లాడాలంటే మాకు మాట రావట్లేదు. ఎందుకురా అంటే సార్, మాకు దాదాపు 60 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు సార్. 2014 నుంచి ఈరోజు ఇప్పటి వరకు మా చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి మేము దాదాపు 400 మంది కుటుంబాలు ఉన్నాం సార్. ఆ 400 కుటుంబాలు ఏ విధంగా బతకాలా, ఏ విధంగా చేయాలనేటటువంటి పరిస్థితి కూడా లేకుండా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాం సార్. ఎందుకంటే ఈ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రన్ అవుతామని సార్, ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అయిన తక్షణం తర్వాత ఈ షుగర్ ఫ్యాక్టరీని రన్ చేయాలనేసి మేమంతా కూడా 1.5 కోటి లోన్ తీసుకొచ్చి బ్యాంక్లో తీసుకొచ్చి ఫ్యాక్టరీ అంతా రెడీ చేశాం సార్. స్లో ఫైరింగ్ కూడా చేస్తాం సార్. నెక్స్ట్ క్రషింగ్ డేట్ కూడా ఇచ్చారు సార్. తర్వాత ఏ కారణం అనేది తెలియదు కానీ క్రషింగ్ స్టాప్ చేయండి అనేసి స్టాప్ చేశారు. ఆ రోజు నుంచి మొత్తము వ్యవస్థే చెడిపోయింది సార్. మీరు కొద్దిగా ఒక్క నిమిషం ఆలోచించండి సార్. ఎందుకంటే మీరు ఎంతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉన్నారు. మీ జనసేన పార్టీ రేపు నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించవచ్చు, ప్రభుత్వం రావచ్చు, మీ యొక్క మద్దతు ప్రభుత్వాలు రన్ కావచ్చు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ చిత్తూరులో మాకు ఏమీ లేదు సార్. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఒక్కటే ఆధారం. ఇక్కడ ఉండేటువంటి 10,000 మంది రైతు కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి సార్. దాంతోపాటు 700 కుటుంబాలు ఉన్నాయి. ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా రిటైర్డ్ అయిపోతూ వచ్చి ప్రజెంట్ 400 మంది కుటుంబాలు ఉన్నాయి సార్. ఇంతవరకు 27 మంది ఎంప్లాయీస్ చనిపోయినారు సార్. 27 మంది ఎంప్లాయీస్ చనిపోయినారు సార్. ఒక్క రూపాయి కూడా డబ్బు లేదు సార్. ఒక్క రూపాయి డబ్బు రాలేదు సార్. మేము ఇంతవరకు డబ్బు అనేది 50 నెలలుగా డబ్బు చూడలేదు సార్. ఒక్క రూపాయి మేము దయచేసి ఒక్క రూపాయి చూడలేదు సార్. మా ఎంప్లాయీస్ ఎవరికి డబ్బు ఇవ్వలేదు సార్. ఇప్పటికి ప్రజెంట్ 400 మంది ఉన్నారు సార్. ఒక్క రూపాయి కూడా సెటిల్ చేయలేదు. ఒక్క రూపాయి మా ఖర్చులకు ఏమి ఇవ్వలేదు సార్. ఎవరు కూడా ఏ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చింది. నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, ఇక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారిని కలిశాను, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభా గారిని కలిశాను, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి జన్మభూమి కార్యక్రమాల రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. జగన్ గారు వస్తే జగన్ గారిని కలిశాను. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను సార్. లాస్ట్కి మీరు హైరోడ్ నిర్వాసితుల కోసం వచ్చినప్పుడు కూడా మీ జీప్కి అడ్డంగా వచ్చి నేను మీకు ఇదే రిప్రజెంటేషన్ నేను అక్కడ ఇచ్చాను సార్. అవును సార్ నేను ఇచ్చాను సార్. కానీ ఇంతవరకు మా గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ కూడా ఒక పవర్ టర్బైనే 2 కోట్లు అవుతుంది సార్ జర్మనీది. అదే ఈ ప్రభుత్వంలో రన్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హెరిటేజ్ రన్ చేస్తాం సార్. ఈరోజు 30 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 1000 రూపాయలు ఉంది సార్. కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి 2 కోట్ల టర్బైన్ పవర్ టర్బైన్ సార్, దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. శిథిలమైపోయి 5 సంవత్సరాలుగా అలాగనే ఉంది సార్. ఇలాంటి గవర్నమెంట్ని అది పర్టికులర్గా ఎందుకురా అంటే మీరందరూ సపోర్ట్ చేసి ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని మీరు కూడా ఆ రోజుల్లో వచ్చి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. చిత్తూరులో ఈ షుగర్ ఫ్యాక్టరీస్ పైన ఆధారపడి ఉండేటువంటి రైతులకు ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఏదో మాకు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు అందరూ కూడా రైతులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటాచలపతి దీక్ష చేసి రైతులకు ఇప్పించారే కానీ మా ఎంప్లాయీస్ గురించి ఈ రోజు వరకు, ఈ గంట, ఈ నిమిషం వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్. మేము ఎలా బతకాలి మా భార్య బిడ్డలు? ఇక్కడ అక్కడ పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ఇంజనీరు ఆటో దొలుకుంటున్నారు సార్. చేపల మార్కెట్లో పనిచేస్తున్నారు సార్. కూరగాయలు మార్కెట్లో తీసుకుని వచ్చి ఫుట్పాత్ల పైన అమ్ముకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు వయసు అంతా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు. మా పిల్లల్ని కూడా చదివించుకునేటటువంటి స్టేజ్లో ఉన్నాం సార్. ఏమాత్రము కనీసము కనికరం లేదు సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ. వాళ్ళ యొక్క సొంత కాంట్రవర్సీ మీకు బ్లాంక్గా చెప్పాలంటే పొలిటికల్ లెవెల్లోనే ఉంటే మనం ప్రజాసేవ చేయొచ్చు అనేసి అందరూ అనుకుంటా ఉండారే కానీ పొలిటికల్లోనే పార్టీల్లోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు సార్. నేను అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్గా నా శక్తి కొద్దికి మా ఎంప్లాయీస్ చనిపోయినప్పుడు నా శక్తి కొద్దికి నేను కొద్దిగా ఇచ్చి ఆదుకుంటా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను డ్రై అయిపోయినాను సార్. ఇచ్చి ఇవ్వలేనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయినాను సార్. కానీ అటువంటి సేవ ఇటువంటి పొలిటికల్ వ్యవస్థలో పూర్తిగా మారాలి సార్. ఈ పొలిటికల్ వ్యవస్థలో మారితేనే తప్పితే ఎటువంటి ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎటువంటి రాజకీయ నాయకులు వచ్చినా మాకు మంచి జరిగే ప్రసక్తి లేదు సార్. మీకు చెప్పేది ఏమిటంటే మీ మేనిఫెస్టోలో నెక్స్ట్ మీరు ఎలక్షన్కి వెళ్తున్నారు, మేనిఫెస్టో పెట్టున్నారు. మా యొక్క మెయిన్ మా ఎంప్లాయీస్ తరఫున నేను చెప్పడం ఏమనంటే, ఈ సహకార రంగంలో ఉండేటువంటి ఫ్యాక్టరీస్ని మీరు పునరుద్ధరించండి. మీకు ఉండేటువంటి రైతులకు తోడ్పడతారు, మీకు ఉండేటువంటి కార్మికులకు తోడ్పడతారు. మా కుటుంబాలు మేము తిరిగి మేము పనిచేసుకుని మళ్ళా పూర్వస్థితికి మేము వచ్చేదానికి తోడ్పడుతుంది. ఇది సంవత్సరం. ఇంకొక చిన్న ఆ మేడం చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడైతే అపోలోకి ఇచ్చారో, మీకు క్లియర్గా చెప్తాను సార్, అపోలోకి ఇచ్చినారో, ఆ అపోలోకి ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక సీరియస్ పేషెంట్ వస్తే వాళ్ళ కేర్ తీసుకునే క్వశ్చనే లేదు సార్. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటప్పుడు డాక్టర్స్ కొద్దిగా ఇంజక్షన్ ఇచ్చేదో ఏదో చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం అయితే ఇమీడియట్గా సిఎంసి కానీ తర్వాత తిరుపతి కానీ రిఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదరే సార్, మా మదర్ని హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు పెరాలసిస్ వచ్చేస్తుంటే స్కాన్ చేసి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇమీడియట్గా తిరుపతికి రిఫర్ చేస్తున్నారు సార్. ఇది ఇక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్ సార్. అమ్మ ఎవరైతే చెప్పిందో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ 100% కరెక్ట్ సార్. కాబట్టి దీనిపైన జనసేన రాబోయేటటువంటి రోజుల్లో నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మా షుగర్ ఫ్యాక్టరీస్ కార్మికులకి మీరు దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతాను.